అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. మామూలు జిలేబీలు మన అందరికీ తెలిసిన వంటకమే. అయితే ఈరోజు నేను మీకు పన్నీర్తో జిలేబీలు ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ పన్నీర్ జిలేబీ నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ అండి. ఇవి మామూలు జిలేబీల కంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. సో రండి, ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. పన్నీర్ జిలేబీ రెసిపీ కోసం ముందుగా పంచదార పాకం తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక సాస్ ప్యాన్లో నేను ఒక కప్ అంత పంచదార వేస్తున్నాను. ఇది 250 ml కప్. ఇదే కప్తో నేను ఇందులో 1.5 కప్పుల నీళ్లు పోస్తున్నాను. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ అంత యాలకుల పొడి వేస్తున్నాను. దీనివల్ల సిరప్లో మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఆ తర్వాత ఇందులో కొన్ని కుంకుమ పువ్వు రేకులు కూడా వేస్తున్నాను. ఇది ఆప్షనల్ అండి. మంచి కలర్ వస్తుందని మాత్రమే నేను ఇది వేస్తున్నాను. సో పొయ్యిని మీడియం ఫ్లేమ్లో పెట్టి సిరప్ని కనీసం 5 నిమిషాలు మరిగించాలి. ఆ తర్వాత చూస్తే మీకు షుగర్ సిరప్ ఒక మంచి కలర్లోకి మారి కనిపిస్తుంది. అలాగే ఇది కాస్త స్టిక్కీగా కూడా అవుతుంది. ఇది మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ. సో ఈ పాయింట్లో పొయ్యి కట్టేసి దీన్ని పక్కన పెట్టుకోవచ్చు. నెక్స్ట్ మనం పన్నీర్ జిలేబీ చేయడానికి పిండి మిశ్రమం తయారు చేసుకోవాలి. దీనికోసం ఒక మిక్సర్ జార్లో నేను 200 గ్రాములు పన్నీరు వేసి 2-3 సార్లు పల్స్ చేస్తున్నాను. ఇది ఇలా పలుకులుగా అయిన తర్వాత ఇందులో నేను 2 టేబుల్ స్పూన్లంత కార్న్ఫ్లార్, అలాగే 1/4 కప్ అంత మైదా పిండి కూడా వేస్తున్నాను. ఈ రెండు కూడా వేసిన తర్వాత ఇదంతా మళ్ళీ రుబ్బాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్లు పోస్తూ రుబ్బాలి. అప్పుడే ఈ మిశ్రమం ఇంకా సాఫ్ట్గా అయ్యి జిలేబీలు చేయడానికి ఈజీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ మిశ్రమం ఇలా సాఫ్ట్గా స్మూత్గా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయచ్చు. ఇక్కడ నేను జిలేబీలో చేయడం కోసం ఒక పైపింగ్ బ్యాగ్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర ఇది లేకపోతే మీరు మామూలు మిల్క్ ప్యాకెట్స్కి ఉన్న ఎడ్జెస్ కట్ చేసి వాటిని కూడా వాడుకోవచ్చు. ముందుగా ఇందులో ఫిల్లింగ్ పెట్టడం కోసం దీన్ని ఒక పొడవాటి గ్లాస్లో ఇలా ఉంచాలి. ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న పన్నీర్ మిశ్రమాన్ని ఇందులో ఇలా ఫిల్ చేసి లైట్గా లోపలికి పుష్ చేయాలి. ఈ బ్యాగ్ ఎడ్జ్ని మీరు ఇలా ఈజీగా పట్టుకుని జిలేబీలు తేలిగ్గా చేయొచ్చు. సో ఇప్పుడు ఒక ప్యాన్లో నేను వేయించడానికి సరిపడా నూనె పోస్తున్నాను. పైపింగ్ బ్యాగ్ని జెంటిల్గా ప్రెస్ చేస్తూ ఇలా జిలేబీలు వచ్చేట్టు పిండిని ఒత్తాలి. వీటిని మీకు నచ్చిన రౌండ్స్ తిప్పి నచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకవైపు బాగా వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పి వేయించాలి. ఈ జిలేబీలు అన్నీ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత తయారు చేసిన పంచదార పాకంలో వేసి పూర్తిగా డిప్ చేయాలి. వీటిని సిరప్లో ఇలానే 5 నిమిషాలు వదిలేస్తే పాకాన్ని ఈజీగా పిలుచుకుంటాయి. 5 నిమిషాల తర్వాత పన్నీర్ జిలేబీలు తయారైనట్టే. వీటిని మీరు సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఫ్రెష్గా సర్వ్ చేసుకోవచ్చు. ఇవి బయట ఉంచితే 2 రోజుల వరకు నిలవుంటాయి. ఫ్రిడ్జ్లో అయితే 4-5 రోజులకి పైనే నిలవుంటాయి. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.
The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.